అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో జామ్ చేసుకుందామండి. ఇది కొద్దిగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది. మామిడికాయలన్నీ నేను ఇక్కడ గ్రేట్ చేసి పెట్టానండి. కొద్ది క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువైతే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మిశ్రీ తీసుకున్నానండి. షుగర్కి బదులుగా మిశ్రీ అయితే బెటర్, ఇలాచీ ఆప్షనల్. ఒక ప్యాన్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేశాక ఇందులోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో కూడా వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకపోతే మామిడికాయ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. మిశ్రీని నేను చిన్న చిన్న పీసెస్గా దంచి పెట్టాను. మనం పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మామిడికాయ ఉడికేటప్పుడు ఇది కూడా మెల్ట్ అయిపోయి జామ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. జనరలీ జామ్లో అయితే వేయరు ఇలాచీ, కాకపోతే నాకు ఇష్టం అని వేస్తున్నాను, అందుకే ఇది ఆప్షనల్. చూసారు కదండి, కొద్దిగా థిక్ అయింది. ఇది మనకి జామ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకి స్టిక్కీ స్టిక్కీగా ఇలా తగిలితే కరెక్ట్ అండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. చూసారు కదండి మనం ఎంత ఈజీగా మామిడికాయతో జామ్ చేసుకున్నాం. పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి. బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే రోటీ పైన కూడా స్ప్రెడ్ చేసి రోల్ లాగా ఇచ్చినా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ఈ జామ్ని ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.